నమస్తే వెల్కమ్ టు వార్తావని వణి మనోజ్ అనాలిసిస్ అయితే మేనల్లుడు చేసిన పనికి మామ ఒకప్పుడు ప్రధాన స్థాయి వరకు కూడా ప్రధానమంత్రి అయ్యేటువంటి ఒక స్థాయి నుంచి ఒకసారిగా అదే రాష్ట్రంలో సొంత పార్టీనే కాపాడుకోలేని స్థితికి వచ్చింది ఏంటంటే బీజేపీ పార్టీకి లాంటివి చాలా అలవాటే ఇతర రాష్ట్రాల్లో గోవాలో అయితేనేమి కర్ణాటకలో అయితేనేమి ఇతర రాష్ట్రాలలో కూడా ఎమ్మెల్యేలను నయానో భయానో బెదిరించి తన పార్టీలో చేర్చుకొని ఒక అధికారాన్ని ఏర్పాటు చేసింది కర్ణాటకలో రెండు వేల పద్దెనిమిది తర్వాత అదే తరహాలో జరిగింది గోవాలో అదే జరిగింది తర్వాత మహారాష్ట్రలో మొన్నటికి మొన్న ఏక్నాథ్ సిండేని ఆ శివసేన పార్టీని విచ్ఛిన్నం చేసి పార్టీలో ఉన్న కలహాలు క్రియేట్ చేసి పార్టీని విచ్ఛిన్నమైపోయేలాగ చేసి పార్టీలో కొంతమంది వ్యక్తులను క కలుపుకొని మరోసారి తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా అంటే బీజేపీకి అనుకూలమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసాగా మహారాష్ట్రలో ఆ పార్టీ ప్లాన్ చేసింది సో శివసేన రెండు వర్గాలు ఓవైపు ఉద్ధవ్ వర్గా ఉద్దవ్ ఠాక్రే వర్గం మరోవైపు ఏక్నాథ్ షిండే వర్గంగా ఆ పార్టీని కూడా చీల్ చేశారు పార్టీ అంటే ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ యొక్క ఐకమత్యాన్ని వాళ్ళ యొక్క అసలు పార్టీ అంటే ఏది శివసేన పార్టీ చెప్పంగానే అసలు ఏ పార్టీ శివసేన పార్టీ అనే తరహాలో ప్రజల్లో కూడా డైలమో పడేసే విధంగా అక్కడ బీజేపీ ఎత్తుగడలు మాత్రం చాలా వర్కౌట్ అయినాయి సో ఆ మరోసారి మహారాష్ట్రలో మరో రకమైనటువంటి పార్టీని చీలుస్తూ లేకుంటే మరో రకమైన ఎత్తుగడను అక్కడ బీజేపీ పార్టీ ప్రయోగించింది ఆ ఎత్తుగడ ఏంటంటే ఎన్సీపీ సో మొత్తం మీద బీజేపీయే విపక్షాలన్నీ కూడా కూటమిగా వస్తున్నాయి విపక్షాలన్నీ ఏకమవుతున్నాయి ఏకంగా బిహీ బీహార్ సంబంధించిన సీఎం ఆ నితీష్ కుమార్ ఆధ్వర్యంలో ఏకమవుతున్న తరుణంలో శరద్ పవార్ లాంటి వ్యక్తి యూపీఏలో ఒకప్పుడు కీలకమైన పాత్ర పోయించిన వ్యక్తిని చీల్ చాల లేకుండా మహారాష్ట్ర వారికి కట్టడి చేయాలనే ప్లాన్లో భాగంగా ఇప్పటికే అజిత్ పవర్ లాంటి తన మేనాడుని శరద్ పవర్ మేనాడు అజిత్ పవర్ని ఆ పార్టీ నుంచి విభేదాలు క్రియేట్ చేసి పార్టీలో చీలికలు క్రియేట్ చేసి ఆయనకు సీఎం పదవి ఇవ్వడం బీజేపీ అక్కడ బీజేపీ శివసేనతో పాటుగా సంబంధించిన ఎన్సీపీని కూడా యాడ్ చేసుకొని అక్కడ డిప్యూటీసీ అని చూస్తే మాత్రం కొంతమేరకు బీజేపీ ఎటువంటి ఎత్తుగడలు చేస్తోంది తనకు తానుగా శ్రెంతన్ ఇవ్వడానికి ఒక రకంగా పూర్తి స్థాయి పవర్ పాలిటిక్స్లో బీజేపీ ఎంత మేరకు అది నయానైనా పర్లేదు భయానైనా పర్లేదు లేకుంటే పైసా పవర్ ఈ రకంగా ఏది ప్రయోగించినా గవర్నర్ను ప్రయోగించినా పార్టీలో చీలికలు చేసినా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసినా లేకుంటే అక్కడ అధికారులను లేకుంటే అధికార పార్టీని ఇబ్బందులకు గురి చేసిన ఏదో ఒక తరహాలో ప్రభుత్వాలను అక్కడ ఏర్పాటు చేయడమే లక్ష్యంగా బీజేపీ తన ఎత్తుకడలు కొనసాగిస్తుంది అయితే గతంలో యాంటీ డిఫెక్టివ్ లా అని ఒకటి ఉంటుంది రెండు వేల ఐదులో అనుకున్న బహుశా రాజీవ్ గాంధీ అప్పుడెప్పుడో ప్రవేశపెట్టినటువంటి యాంటీ డిఫెక్టివ్ లా అని దీన్ని పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ కనుక చేస్తే ఒక వ్యక్తి ఒక పార్టీలో ఒక పార్టీ తరఫున ఒక సింబల్ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి అక్కడ గెలుపొనితే ఆ ప్రజల అభిప్రాయం ఆ వ్యక్తికి లేకుంటే ఆ ప్రజల యొక్క ఆశీర్వాదం వ్యక్తికి వచ్చిన తర్వాత ఆ వ్యక్తి మరొక అధికార పార్టీలోకి వెళ్ళాలన్నా లేకుంటే పార్టీ మార్చాలన్నా ఇంకేదైనా కార్యక్రమం చేయాలన్నా కూడా ఆయన సంబంధించి ఆ యొక్క నిర్ణయం మార్చుకోవాలన్నా కూడా ఆయన రాజీనామా చేసి మరి ఏ పార్టీకి అయితే వెళ్ళాలనుకున్నానో ఆ పార్టీ తరపున మరోసారి పోటీ చేసి గెలవాల్సిన అవసరం అయితే ఉంటుందని చెప్పి యాంటీ డిఫెక్టివ్ లా అప్పుడు ప్రయోగించారు కానీ ప్రస్తుతం కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ అసలు యాంటీ డిఫెక్టివ్ లానే లేరు ఎవరికి పడితే వాళ్లకు డబ్బుల కోసమో కాంట్రాక్ట్ల కోసమో లేకుంటే వాళ్ళ కుటుంబకు ఆ కుటుంబానికి లాభం చేకూర్చే విధంగానో లేకుంటే ఏదో ఒక తరహాలో వాళ్ళ స్వలాభం కోసమే ప్రజల అస్తిత్వాన్ని ప్రజలకు ఉన్నటువంటి హక్కు ఓటు అనే ఒక అస్త్రాన్ని ఉపయోగించుకొని వాళ్ళు ఎన్నుకోబడ్డ ఆ వ్యక్తులందరూ కూడా వాళ్లకు స్వేచ్ఛగా ఏ పార్టీకి అంటే ఆ పార్టీకి వెళ్ళడం ఏ ప్రభుత్వం అంటే ఆ ప్రభుత్వంలో ఉండడం వాళ్ళకి ఇష్టం రీతిలో కూడా ప్రయోగిస్తున్న తీరు అనిపిస్తూ ఉంది సో దీన్ని పూర్తిగా కూడా విచ్ఛిన్నం చేసినటువంటి బీజేపీ ప్రభుత్వం బీజేపీ సర్కార్ కేంద్రంలో ఆ రకంగా ఆ అధికారంలో ఉంటూనే రాష్ట్రంలో వాళ్ళకి ఆ బీజేపీ ఇతర పార్టీలు ఉన్న సందర్భంలో పార్టీని ఇబ్బంది గురి చేయడం ప్రభుత్వాన్ని ఇబ్బంది గురి చేయడం లేకపోతే ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం లేకపోతే అక్కడ డెమోక్రసీ లేకుండా చేసేసి అక్కడ పార్టీలో విచ్ఛిన్నాన్ని క్రియేట్ చేయడం ఈ రకంగా కొన్ని కొన్ని ఎత్తుగడలతోనే అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు బీజేపీ ప్లాన్ చేస్తోంది సో శరత్ పవర్ సంబంధించి గతంలో ఆ యొక్క ఎన్సీపీ కార్యవర్గ సమావేశంలో ఇదే అజిత్ పవార్ ప్రస్తుతం మహారాష్ట్రలో అక్కడ చీలికకు గురైపోయి ఎన్సిపిని నాదే అంటే చెప్పి ఆయనే పూర్తిస్థాయిలో మహారాష్ట్రలో బీజేపీ లేకపోతే శివసేన సర్కార్తో కలిసి ఆయన కూడా ఎన్సీపీ సర్కార్లా కలిసి పూర్తిస్థాయిలో డిప్యూటీ సీఎం పదవి తీసుకోకుండా మునుపు శరద్ పవార్ కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసినప్పుడు ఆ కార్యవర్గ సమావేశంలో శరద్ పవర్ లాంటి వ్యక్తి అసలు రాష్ట్ర దేశ రాజకీయాల్లో ఎవరు కూడా లేరు శరత్ శరద్ పవార్ చాలా కీలకమైన వ్యక్తి పవర్ పాలిటిక్స్ చేయడంలో శరద్ పవార్ చాలా దిట్ట అని చెప్పినట్టు వ్యక్తి ఆయన ఆ రోజు శరద్ పవార్ పూర్తి స్థాయి రాజకీయాల నుంచి నేను ఎన్సీపీకి అధ్యక్షుడిగా పదవి పదవి నుంచి నేను బయటకు వస్తున్నాను వేరే ఒక అభ్యర్థిని ఎన్నుకోవాల్సిన అవసరం ఉంటుంది కానీ రాజకీయాల్లోకి నేను దూరం కావడం కేవలం పదవి మాత్రమే దూరం అవుతున్నా ఈ పార్టీని విస్తృతంగా మనం ముందు తీసుకెళ్ళాలంటే ఒక స్ట్రాంగ్ పర్సన్ కావాలని చెప్పి తనకు తానుగా ప్రకటించాడు సో అటువంటి మిస్టేక్ కనుక శరద్ పవర్ అప్పుడు చేయకపోయినట్లయితే నిజంగానే పార్టీని పట్టుకొని ఉండి లేకపోతే ఆ పార్టీకి ఆ రకమైన నిర్ణయం తీసుకోకుండా ఎమ్మెల్యేని తన దగ్గర పెట్టుకొని ఉండి ప్రతిపక్షంగా కొట్లాడినట్లయితే పార్టీ తన చేతుల్లోనే ఉండేది కానీ ఎప్పుడైతే ఆ నిర్ణయం తీసుకున్నాడో అజిత్ పవర్కి ఒక మంచి అవకాశంలాగా లభించింది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంది బీజేపీ పార్టీ సో మొత్తం మీద శరద్ పవర్ ఎన్సీపీ పార్టీని విచ్ఛిన్నం చేసేసి శరద్ పవార్ కి ఎటువంటి పవర్స్ లేకుండా చేసేసి ఆ ఎమ్మెల్యే మొత్తం కూడా తన తీసుకొని అజిత్ పవర్ అధికారానికి పార్టీకి సపోర్ట్ ఇస్తూ ఆయన కూడా డిప్యూటీ సీఎం తీసుకోవడం జరిగింది సో ప్రస్తుతం డిప్యూటీ సిఎం అజిత్ పవర్ అయిన తర్వాత ఆ రాష్ట్రంలో మరొక సంచలనమైన వార్త ఏంటంటే ఏక్నాథ్ షిండెకి భయం పట్టుకుంది ఎందుకంటే గతంలో ఆయన కూడా ఉద్దవ్ ఠాక్రేకి వెన్నుపోటు పడిచి తన పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలని లేకుంటే కొంతమంది ఎమ్మెల్యేలను తీసుకొని బీజేపీకి సహకరిస్తూ బీజేపీ పార్టీని అక్కడ అధికారంలోకి ఏ రకంగా తీసుకొచ్చిండో లేకుంటే బీజేపీకి సంబంధించిన పార్టీలను వాళ్ళకి సంబంధించిన ప్రియులను ఏ రకంగా అధికారంలో తీసుకొచ్చిండో ఆ రకంగానే ఎన్సీపీ కూడా వచ్చింది కదా మరి మరి ఎన్సీపీ వచ్చిన తర్వాత ఏక్నాథ్ షిండే లాంటి అవసరం ఏముంటుంది ఏక్నాథ్ షిండే కూడా పట్టుకొచ్చింది పెద్దగా కొన్ని వందల ఎమ్మెల్యేలు కాదు కేవలం ముప్పై నలభై ఎమ్మెల్యే ఎమ్మెల్యేలు మాత్రం పట్టుకొని వచ్చిండు అటువంటి సిచ్యువేషన్లో ఇరవై మంది ఎంపీ ఎమ్మెల్యేలు తీసుకొని ఎన్సీపీ ఆడ జాయిన్ అయిన తర్వాత ఆయన పదవికి కొంచెం ప్రమాదమే అవకాశం ఉంది సో మొత్తం మీద మరొక రకమైనటువంటి రాజకీయం కూడా మహారాష్ట్రలో స్టార్ట్ అయింది ఎన్సీపీ శివసేన ఆ తర్వాత బీజేపీ గతంలో ఇదే ఎన్సీపీ శివసేన కాంగ్రెస్ పార్టీతో ప్రభుత్వం ఉండే ఆ కాంగ్రెస్ పార్టీని కాదని చెప్పి ఎన్సీపీ శివసేన బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేశారు మరి ఈ ప్రభుత్వం ముందు కొనసాగుతున్న తరుణంలో గవర్నర్ అక్కడ వాళ్ళ మనిషి ఉంటారు కాబట్టి ప్రభుత్వానికి ఎటువంటి డోకా లేదు కానీ షిండే మార్చేసి అజిత్ పవర్ని సీఎం చేసే అవకాశం ఉన్నట్టుగా ఇటీవల కాలంలో వార్త అయితే వస్తున్నాయి మరి ఈ వార్త విన్న తర్వాత ఏక్నాథ్ షిండే ఆల్రెడీ మోసానీస్ వచ్చింది కదా మోసానికి మరో మోసంగా బీజేపీ ప్లాన్ చేస్తుంది ఇక్కడ పడి కూడా శివసేన ఉన్నా ఎన్సీపీ ఉన్నా ఏది ఉన్నప్పుడు కూడా సేఫ్ సైడ్లో బీజేపీ అయితే ఉంది బీజేపీకి రావాల్సిన మినిస్ట్రీ పదవులు లేకుంటే డిప్యూటీ సీఎం పదవి దేవేంద్ర ఫడ్నీస్ రావడం ఇవన్నీ కూడా జరిగిపోతున్నాయి వాళ్ళకి కావాల్సింది వాళ్ళకు సంబంధించిన ప్రభుత్వం ఉండడం మాత్రం బీజేపీకి కావాలి సో మొత్తం మీద ఎన్సీపీ ఉన్నా లేకుంటే ఆ శరద్ పవర్ ఉన్న అజిత్ పవర్ ఉన్న ఎవరున్నా కూడా వాళ్ళ కార్యక్రమం మాత్రం సక్సెస్ఫుల్గా కొనసాగుతుంది కాబట్టి బీజేపీ అనే సేఫ్ హ్యాండ్ అని మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది మరి అజిత్ పవర్ లాంటి ఒక వ్యక్తి శరత్ పవర్ని ఢీకొని కొంతమంది ఎమ్మెల్యేని తీసుకొని ప్రభుత్వంలో కలిసిన తర్వాత ప్రభుత్వంలో ఒక పదవి పదవి ఆశించి వెళ్ళడంతో మరి శరద్ పవర్ లాంటి ఒక కీలకమైన పర్సన్ విపక్షాలు అంత పవర్ఫుల్ గా అసలు విపక్షాలనే ఢీకొని లేకుండా చేయాలన్న తరుణంలో వైపు బిహీ బీహార్ సీఎం నితీష్ కుమార్ కూడా బీజేపీతో కలబోతున్నంత కొన్ని కొన్ని వార్తలైతే బీజేపీ ప్రచారం చేస్తుంది సో ఇటువంటి ప్రచారాల కారణంగా విపక్షాల వెనక్కి తగ్గే అవకాశం ఉందా లేకుంటే ఈ రకంగా మరింత ముందుకెళ్లి వాళ్ళ యొక్క ఎనర్జీని మరింత అప్ చేసి విపక్షాలని కూడా ఏకమయ్యే అవకాశం ఉందా మాత్రం చూడాల్సి ఉంది మొత్తం ఇది థ్యాంక్ యూ నల్ల మనోహర్ రెడ్డిని దీకే దీకేవారు లేరు నేను వస్తే ఏడా ఇబ్బంది అవుతుందని నన్ను రానియారు మీటింగ్ లో నేను వస్తే బాగా నాకు అన్నింటి ఫేస్ చేయడం తెలుసు నేను కూడా రౌడీ నల్ల మనోహర్ రెడ్డి గ్రౌండ్ మాకు రౌడీగా గుండా కూడా చేసేది హండ్రెడ్ పర్సెంట్ మనోహర్ రెడ్డి హంగుల ఆర్బాటాల మంది జనసమీకరణ అన్ని చేసింది కానీ వేదికను కూడా చెప్తా నేను అనుకున్నంతగా పార్టీ నుంచి నాకు సపోర్ట్ దొరకలేదు పార్టీ పరంగా కానీ పదవుల పరంగా